फ्रेंड्स मनं चूस्तुने उंटां करंट तीगलपै कूर्चुने पक्षुलकु षाक् कोट्टदु करंट तीगलनु मुट्टुकुंटे षाक् कोडुतुंदि इदि अंदरिकी तेलिसिन विषयमे इंड्लकु परिसरमलकु अंदे विद्युत् रकरकालुगा उंटुंदि चाला वरकु इंड्लकु सिंगल फेज करंट वस्तुंदि कानी परिसरमलकु त्री फेज करंट इस्तारु इंदुकु लैन्लु वेर्वेरुगा उंटायि अयिते ए लैनुकु चेंदिन करंट तीगलनु पट्टुकुन्ना सरे षाक् कोडुतुंदि कानी पक्षुलु मात्रं करंट तीगलपै वालिते वाटिकि षाक् असलु कोट्टदु అవును కదా అయితే అలా ఎందుకు జరుగుతుందంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం విద్యుత్ తక్కువ రెసిస్టెన్స్ గుండా ప్రవహిస్తుంది జీవులన్నీ కొద్దో గొప్ప రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి పక్షి మనిషికన్నా ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది కాబట్టి విద్యుత్ పక్షి గుండా ప్రవహించదు ఎందుకంటే అది కరెంట్ తీగ ద్వారా ప్రవహించడాన్ని ఎంచుకుంటుంది సెకండ్ రీజన్ విద్యుత్ ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోట నుంచి తక్కువ పొటెన్షియల్ ఉన్న చోటికి ప్రవహిస్తుంది పక్షి ఒకే వైర్ మీద కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ళ మధ్య ఉన్న పొటెన్షియల్ భేదం దాదాపు శూన్యం కాబట్టి కరెంట్ పక్షి గుండా ప్రవహించదు ఒకవేళ పక్షి ఒక వైర్ మీద కూర్చొని మరో కరెంట్ వైర్ను భూమిని తాకితే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది కరెంట్ పాస్ అవుతుంది అప్పుడు కరెంట్ పక్షి గుండా ప్రవహించి భూమిలోకి వెళ్తుంది అప్పుడు దానికి షాక్ కొడుతుంది అంతెందుకు కరెంట్ తీగల్లో ఒకే తీగను గట్టిగా పట్టుకొని భూమికి తగలకుండా వేలాడితే మనకు కూడా కరెంట్ షాక్ కొట్టదు ఎందుకంటే సర్క్యూట్ పాస్ అవుతుంది కరెంట్ పాస్ అవదు అలాని ఆ పని చేయకండి కాస్త పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది పొద్దుతిరుగుడు పువ్వులు అంటే సన్ఫ్లవర్స్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు వంగి ఉంటాయి మీరు గమనించే ఉంటారు ఎందుకిలా అంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది దానితో పాటు ప్రాచీన గ్రీకు కథ కూడా ఉంది మొదట కథ గురించి తెలుసుకొని దాని తర్వాత సైంటిఫిక్ రీజన్ గురించి తెలుసుకుందాం మనం గ్రీకు కథ ఆధారంగా చూసుకుంటే సూర్యుడిని గ్రీకులు అపోలో అని పిలుస్తారు ఆ సూర్యుడిని కైట్లీ అనే వనదేవత ప్రేమించిందట కానీ కైట్లీ లవ్ను సూర్యుడు రిజెక్ట్ చేస్తాడట ఎందుకంటే ఆయన అంతకుముందే జలదేవుని కుమార్తె అయిన డఫ్నెను ప్రేమిస్తాడట అయినా సూర్యుడిపై ప్రేమచామని కైట్లీ సూర్యుడి కోసం 9 రోజుల పాటు అన్నం పానీయాలు మానేసి అక్కడే ఉంటూ సూర్యుడు వచ్చి వెళ్ళేంత వరకు చూస్తూ ఉండేదట అలా కైట్లీ తను ప్రేమించిన సూర్యుడిని చూసే పువ్వుగా అంటే సన్ఫ్లవర్గా మారిందనేది గ్రీకు కథ ఇప్పుడు మనం సైన్స్ పరంగా చూసుకుంటే పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగడానికి ప్రధాన కారణం ఫోటోట్రోపిజం అంటే సూర్యరశ్మి ప్రతిస్పందించే చర్య అనే ప్రక్రియ సన్ఫ్లవర్ మొక్కలో ఉండే అమైనో ఆమ్లాలు కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమయ్యి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది ఇది మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది సూర్యరశ్మి పడని భాగంలో ఆక్సిన్ హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దీంతో ఆ ప్రాంతంలో కాండం పెరుగుతుంది దీంతో ముందు ఉన్న పువ్వు సూర్యుడి వైపుకు వంగుతుంది ఇది దీని వెనుకున్న అసలు లాజిక్